నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, లోకేష్ వర్సెస్ జగన్ మరొకసారి ట్విట్టర్ వేదికగా వారిద్దరు ట్వీట్లు నిజానికి ఒక వివాదం. ఏంటి అంటే, అసలు సమస్య ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి విన్న వార్తలు చాలా వచ్చాయి. ఏంటి, అమ్మాయిల మీద దాడులు, మచ్చుమరి సంఘటన కావచ్చు, ఇప్పుడు రేటెస్ట్గా బద్వేల్లో పెట్రోల్ పోసి ఆ అమ్మాయిని కాల్ చేసిన ఘటన కావచ్చు, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నాము. అప్పటి నుంచి వివాదం వినిపిస్తుంది. అంటే హోంమంత్రిగా అనిత ఉన్నారు, అంటే ఒక లేడీ ఉన్నారు, అయినా లా అండ్ ఆర్డర్ ఈ విషయాల్లో పర్టికులర్గా ఎక్కువగా స్పందించలేదని, ఇంకా ఏమీ జరగట్లేదు న్యాయం అని, ఇలాంటివి జగన్ గారు అలాంటి విషయాలనే ప్రస్తావిస్తూ లాండ్ ఆర్డర్ అసలు పనిచేస్తుందా, ఏం జరుగుతుంది, మేమేమో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఏమో మీరు నిర్వీర్యం చేశారు, ఈ ఇక్కడ మొత్తం రాష్ట్రంలో అంతా ఇలాంటి కలకలం జరుగుతోంది అన్నట్లు, ఈయన దానికి కౌంటర్ ఏమిచ్చారు, మీరు పెంచి పోషించిన ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్లే ఈ పనులన్నీ చేస్తున్నది, మేము కట్టడి చేస్తాము, మీ దిశ చట్టం ఏం పనిచేయలేదు, ఇంకా ఇంకొన్ని కౌంటర్లు ఈయన ఇచ్చారు. ఇది అసలు విషయం ఏంటంటే, రాష్ట్రంలో నిజంగా అన్ని దారుణాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు యాక్చువల్లీ ఎక్కువగా మనం చూసినది, ఈసారైతే ఎక్కువ చిన్నపిల్లలు బలైపోవడాన్ని చూసాం ఈ విషయాల్లో. మరి వాటి విషయంగా నిజంగానే సీరియస్ చర్యలు తీసుకుంటున్నారా, వీళ్ళు ఊరికే రాజకీయాలు కొట్టుకుంటున్నారా? ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ గారిని ఈ విషయాలన్నీ ప్రశ్నించే హక్కు ఆయనకుంది. ప్రతిపక్షాలు చేయాల్సిన పనేదే కదా, మీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మీ ఆయాములో మా మహిళలకు రక్షణ లేదు, బాలికలకు రక్షణ లేదు, మేము దిశ యాప్ను పెడితే దాన్ని మీరు నాశనం చేశారు అని ఈయన క్వశ్చన్ చేశాడు. ఆయన ఏమంటాడు, మామూలుగానే వీళ్ళు ఏమిటంటే కౌంటర్ అంటే మీ హయాంలో ఎంతసేపు లోకేష్ గారే చేస్తున్న తప్పేమిటంటే, గత ప్రభుత్వం మీద ఇక నిందలు వేసి గత ప్రభుత్వం అరాచకాలు చేసిందని అదని ఇదని మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఇంకా మీ గవర్నమెంట్ ఇచ్చేశారు, మీకు తీర్పు ఇచ్చారు కదా ప్రజలు, మీకు ఇన్ని సీట్లు ఇచ్చారు కదా ప్రజలు, ఇన్ని సీట్లు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చేసి 4 నెలలు అవుతుంది. 4 నెలల తర్వాత మీరు గతంలో గంజాయి బ్యాచ్ పోషించారు, మీరు గతమేం అనవసరం, జనానికి గుర్తులేదు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మీరు క్రైమ్ ఎలా అరికడుతున్నారు, మీరు మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తున్నారు, మీరు బాలికలకు ఎలా రక్షణ కల్పిస్తున్నారు అనేదే పాయింట్. ఆ పాయింట్ కాకుండా ఆయన మామూలుగానే దాని పాత ధోరణిలో అది మాట్లాడారు. అందుకే జగన్ గారు ఏమంటారంటే, దిశాని మేము ప్రారంభించిన తర్వాత 31,607 మంది మహిళలు బాలికలు రక్షణ పొందారు దానివల్ల, ఆ యాప్ వల్ల 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకొని భరోసా పొందారు. మేము దిశాని బలోపేతం చేయడానికి 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించాం. 900 బైకులు, 163 బొలేరో వాహనాలని పోలీసులకు అందించాం. పెట్రోలింగ్ సిస్టమ్ ఈ చెప్తున్న జగన్ గారి హయాంలో జరిగింది. ఇవన్నీ వీళ్ళు గతంలో చెప్పుకోరు, వీళ్ళు చేసిన చాలా ఉన్నాయి, మంచి పనులు చేశారు చెప్తే కదా, అది ఎవరికైనా తెలిసేది. ఇప్పుడేమంటారు, ఇన్ని 18 దిశా పోలీస్ స్టేషన్లు పెట్టి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చి ఇన్ని చేసి పోలీస్ కమాండ్ రూమ్కి మేము దాన్ని చేస్తే ఇప్పుడు మీరు దిశాని నాశనం చేశారు అనేది జగన్ గారి క్వశ్చన్. ఇప్పుడు ఈయన లోకేష్ గారు దీనికి ఏం చెప్తారు, ఆయన మళ్ళీ దిశ చట్టము లేనిది ఉన్నట్టు మీరు ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఈయన ఇవన్నీ చెప్పాడు, మేము ఇన్ని చేశాం, ఇన్ని వాహనాలు, ఇన్ని కోర్టులు, ఇన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇన్ని చేశామంటున్నాడు. ఈయన ఏమంటాడు లోకేష్ గారు, లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు, ఆడపిల్లలపైన అత్యాచారం చేస్తే దిశ ప్రకారం ఉరిశిక్ష వేస్తామన్నారు, ఎవరికి ఉరిశిక్ష వేశారు మీరు, మీ దిశ అనేది జరగనే లేదు, మోసము అని అంటాడు. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నిజం చెప్పారు, ఒకరు అబద్ధం చెప్పారు. మరి ఇన్ని కోర్టులు, ఇన్ని మొబైల్లు, ఇన్ని వాహనాలు, ఇవన్నీ ఈయన చెప్పిన అబద్ధాలే అనుకుంటే, మరి ఇంకా ఆయన చెప్పిందే నిజం అనుకుంటే ఎట్లా? లోకేష్ గారు చేయాల్సింది ఏమిటంటే, ఈయన చెప్పిన దానికి ఆయన సాక్ష్యాధారాలతో కౌంటర్ ఇవ్వాలి. మీరు చెప్పిన వాహనాలు లేవు, మీరు చెప్పిన పోలీస్ స్టేషన్లు లేవు, మీరు చెప్పిన అవి ఇవ్వలేరు కదా. దిశ పేరుతో జరిగింది వాస్తవమే, ఎంతో కొంత మేలు జరిగింది వాస్తవమే, కానీ పూర్తిగా దానివల్లే నేరాలు అయిపోతాయంటే ఎట్లా అయిపోతాయి? నేరం అనేది ఆయా మనస్తత్వాల ఆధారంగా ఆయా టైంలో జరిగేది. అది నేరాన్ని ప్రపంచంలో ఎవరు ఆపలేరు, ఎవరు ఆపేటట్టుంటే ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉండదు కదా. నేరాన్ని ఎంతో కొంత ప్రివెంట్ చేయొచ్చు, నేరస్తులకు సకాలంలో శిక్ష పడేలా చేయడం అనేది ముందు ప్రభుత్వాలు చేయాల్సింది. ఈయనేమంటాడు లోకేష్ గారు, సరే ఇంట్లో బాబాయ్ని చంపేసిన అది ముందు నుంచి ఉన్నదే, మీరు మీ ప్రభుత్వం ఏదో ఉంది, ఎందుకు ఆ కేసు ముందుకు పోనీయకుండా అట్టే ఉంది, అది చెప్పరు.
అది చెప్పకుండా ఐదేళ్ళు గంజాయి డ్రగ్స్ వ్యాప్తి చేశారు. ఇప్పుడు మీరున్నారు కదా, ఆ గంజాయి డ్రగ్స్ అనేవి లేకుండా చేయండి. ఎవరు ఎవరున్నారు, ఎవరన్నా వద్దన్నారా మిమ్మల్ని? అది చెప్పరు. 2027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు అంటే గత వైసీపీ పాలనలో 30,000 మంది, మళ్ళీ ఈయన కూడా అదే పెట్టాడు, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంట. చాలా కాలంగా చాలా మంది మొత్తుకుంటున్నారు కదా, మీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి 4 నెలలు అయింది అయ్యా, 30,000 మంది ఆడపిల్లలు అంటే ఆయా తల్లిదండ్రులకి ఆ కుటుంబాలకు ఎంత క్షోభం ఉంటుంది. మీరు తీసుకురండి, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, మీ చేతిలో సిబిఐ ఉంది, సవాలక్ష దర్యాప్తు సంస్థలు, సవాలక్ష పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా 30,000 మంది అదృశ్యమని పాత పాట పడితే ఎట్లా? 30,000 మందిలో కనీసం 3,000 మందినైనా వెనక్కి తీసుకురండి, ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కదా. మరి ఎందుకు ఊరికి పోయినంతకాలము మీ ఆయాంలో 30,000 మంది అదృశ్యము, మీ ఆయాంలో 30,000 మంది అదృశ్యం అంటే మీరేం చేస్తున్నారు ఇప్పుడు 4 నెలల నుంచి? అది చెప్పరు. కాబట్టి లోకేష్ గారు ఇక మీదట నిందలు వేసి జగన్ మీద నిందలు వేసి రోజులు గడపలేరు. ఆయన వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అనేది చెప్పాలి. మైనారిటీలకు రక్షణ లేదు అంటాడు. ఇంకా ఇంకోటి ఏమిటంటే 14-19 మధ్య 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందంట గవర్నమెంట్. పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు పెడితే నువ్వు రాగానే వాటిని మూలపడేశావు. మరి ఈయన ఎందుకు మూలపడేశాడు అనేది వీళ్ళు చెప్పాలి. వీళ్ళు హయాంలో ఏదో ఉన్నారు కదా హోమ్ మినిస్టర్, వాళ్ళు వీళ్ళు వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని మీరు నాశనం చేసింది మీరు కాదా, మరి అదెందుకు నాశనం అయ్యింది? మరి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే వీళ్ళు హయాంలో జరిగిన దాన్ని వాళ్ళు నిందిస్తే వీళ్ళు సమాధానం చెప్పాలి. వీళ్ళు సమాధానం చెప్పరు, వాళ్ళు సమాధానం చెప్పరు. ఈ ట్విట్ యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఏం చెప్తారు వీళ్ళు? గంజాయి మీద మేము ఉక్కుపాదం పెట్టాము అంటారు లోకేష్. మంచిదే పెట్టండి, ఎవరు వద్దన్నారు? సీమలో నువ్వు నీ కుటుంబం పెంచి పోషించిన ఫ్యాక్షనిజం మనిషి వేసిన చరిత్ర చంద్రబాబు గారిది అంటారు. ఫ్యాక్షనిజం ఎక్కడ చేశారు? మీ పార్టీ నిండా ఉన్నారు ఫ్యాక్షనిస్టులు, లేరా? గతంలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మీ పార్టీలో చేరారా? గతంలో వైసీపీలో ఉన్నవాళ్ళు మీ పార్టీలో చేరారు? సీమ నాయకులందరం లెక్కలు తీయండి, ఎంతమంది ఫ్యాక్షనిస్టులు, ఎంతమంది ఫ్యాక్షన్ చరిత్ర, ఎంతమంది క్రిమినల్ హిస్టరీ ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు? ఊరికే ఈయన లెక్కలు తెలియకుండా ఏదంటే అది మాడేస్తే ఎట్లా? ఇంకోటి ఏమిటంటే ఎర్రచందనము పెంచి పోషించింది మీరే అని కూడా అన్నాడు ఈయన. ఎర్రచందనం అనేది గత 50 ఏళ్ళుగా శేషాచలం కొండల్లో కొడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన స్మగ్లర్లు ఆ పని చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. తెలుగుదేశం ఎక్కువ రోజులు పాలించింది కదా, ఎన్నాళ్ళు పాలించారు చంద్రబాబు నాయుడు గారు? 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎర్రచందనం అనేది నిర్మూలించకుండా ఎందుకు వదిలేశారు ఎర్రచందనం దొంగలనైనా? కాబట్టి ఎర్రచందనం అనేది ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీల నాయకులు ఉంటారు, ఇది వాస్తవం. మరి ఇప్పుడు మాత్రం ఏమైనా ఎర్రచందనం ఆగిందా? ఇప్పుడు కూడా ఎర్రచందనం కేసులు వస్తూనే ఉన్నాయి కదా మీ ఆయంలో కూడా. మరి ఎవరు చేస్తున్నారు అది? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అక్కడ. మరి ఊరికే ఏదంటే మాడితే టైం వేస్ట్. వీళ్ళకి లోకేష్ గారు చేయాల్సింది ఏంటంటే ఈ ట్వీట్ల యుద్ధం మానేసి అసలు వాస్తవాలు ఏంటి, నిజంగా దిశ కోసము అన్నీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఏమిటంటే పాత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ పక్కన ఊడ్చేసి కొత్తగా పనులు మొదలుపెట్టడం అనేది కరెక్ట్ కాదు. పాత ప్రభుత్వంలో ఉన్న మంచి ఏదైనా ఉంటే దాన్ని స్వీకరించాలి, చెడ్డ ఏదైనా ఉంటే తీసేయాలి. మీరు మంచిని స్వీకరించకుండా కేవలం చెడ్డనే చూస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు 4 నెలలు అయింది మీరు గవర్నమెంట్లోకి వచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షం అంటే గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు విమర్శించారు 30,000 మంది మహిళలు అదృశ్యమైనట్టు నాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి, నాకు ఢిల్లీలో ఉన్న సోర్సెస్ చెప్పాయి అన్నారు. మళ్ళీ మీరు కూడా ఈరోజు ట్వీట్లో 30,000 మంది అదృశ్యం అనే మాట వాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు కాదన్నారు, ఎవరు వద్దన్నారు? మీ చేతిలో అంత పైన నుంచి కింది వరకు పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతిలోనే ఉన్నప్పుడు దర్యాప్తు చేసి నిరూపించండి 30,000 మంది ఎక్కడెక్కడ ఏ ఏ ఊరి నుంచి అదృశ్యమయ్యారు, వాళ్ళు వెనక్కి తీసుకురండి ఎక్కడెక్కడ ఉన్నారు. కనీసం కొంతమందినైనా ఒక ఇంటిలో కూతురు తప్పిపోతే ఆ తండ్రికి ఉన్న బాధని ఎవరు తీరుస్తారు? ఆ తండ్రికి తెలుస్తుంది ఆ బాధ కూతురు లేకపోతే. మీరు ఆ తండ్రికి కూతురు తెచ్చివ్వండి, ఎవరు వద్దన్నారు? కాబట్టి ఇట్లా నేరాలు పెరిగినాయి అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం అనేది, నేరాలు అనేటివి ఆగవు. అది ఎందుకంటే వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి నేరాలు జరుగుతాయి. పలానా ఊర్లో బద్వేల్లో నేరం జరిగిందని ఈయన వైసీపీ జగన్ అనడము, దానివల్ల ఏదో తెలుగుదేశంలో లా అండ్ ఆర్డర్ మిస్ అయిపోయింది అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి, నేరస్తుల్ని వెంటనే పట్టుకొని ఎంత స్పీడ్గా శిక్షించాలి అనే దాని మీద ప్రభుత్వం
స్పీడ్ ఆధారపడి ఉంటుంది, ప్రభుత్వం పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యం. ఊరికే ఒకరి మీద ఒకరు మీ ఆయామలు అది జరిగింది. వెనకడికి జగన్ గారు కూడా అదే తప్పు చేశారు. ఆయన అధికారం లేకు వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు చంద్రబాబు చేసిన తప్పులు, చంద్రబాబు పాలనలో వైఫల్యాలు అంటూనే వచ్చారు. ఆయన 2-3 ఏళ్ళు మొహమ్మద్ చేసింది జనానికి. మీరేం చేస్తారో చెప్పండి అంటే ఆయన ఎప్పుడో చేసినవన్నీ ఎందుకని ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు. ఈయనేం చేస్తారో చెప్పరు, ఆయన హయాంలో జరిగినవి ఏంటో చెప్పుకుంటూ వస్తారు. మనం ఆయన వద్దనే కదా మిమ్మల్ని గెలిపించింది, మళ్ళీ మిమ్మల్ని మీరు ఏం చేస్తారో చెప్పకుండా మళ్ళీ ఆయన గురించి ఎందుకు మాట్లాడేది? టైం వేస్ట్ కదా. సాధారణ ప్రజలు కోరుకునేది ఏంటంటే వాళ్ళ భద్రత వాళ్ళకి కావాలి. పార్టీలు ఎలా ఏమైనా కానీ వీరు ఏమైనా చట్టాలు తీసుకొస్తారో ఏం చేస్తారో మాకు భద్రత కల్పించండి కనీసం అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే ఇలాంటి రేప్ ఘటనలు ఎన్నో చూస్తూ వస్తున్నాము. వయసుతో సంబంధం లేకుండా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదన్నా అది పూర్తిగా నిర్మూలించగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా మనుషుల మనస్తత్వం మీద ఆధారపడి ఉంది. కానీ కాకపోతే కొద్దిగా ఇమీడియట్గా ఏదైనా శిక్ష పడింది, కఠినమైన శిక్ష పడింది అంటే కాస్త వస్తా ఎక్కడ భయం ఉంటుందని అంతే. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమంటే వేగంగా శిక్ష పడితే భయం ఉంటుంది. ఇప్పుడు మనము హెల్మెట్ ఎందుకు పెట్టుకొని పోతాం? 1000 రూపాయలు ఫైన్ వేస్తారు కాబట్టి భయపడతాం. మనం పడిపోయి దెబ్బ తగులుతుందని కాదు, మనకి మన స్పృహ 1000 రూపాయలు ఫైన్ లేకపోతే మనం హెల్మెట్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా ఎందుకు భయపడతారు? అది మళ్ళీ కోర్టుకు పోయి శిక్ష పడుతుంది, తలకాయ నొప్పి అంతా ఎందుకు మనకని జాగ్రత్తగా అంటే తగ్గుతుంది. అంటే భయం ఉంటే తగ్గుతుంది. అవును, ఆ భయం లేకపోతే ఏమవుతుందంటే భయాన్ని అంటే నేరస్తులకు శిక్ష పడుతుంది అనే భయాన్ని గట్టిగా అమలు చేయడమే ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్యేలంతా దుకాణాలు తెరిచినారని టీడీపీ అనుకూల మీడియాలోనే వస్తూ ఉంది, పేకాట క్లబ్బులు వచ్చేసినాయంటూ ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు ఆయన గంజాయి గురించి మీరు మాట్లాడతారు, కానీ గంజాయి ఆయన హయాంలో అభివృద్ధి ఎప్పటి నుంచో ఉంది. అక్కడ ఉత్తరాంధ్ర ఒరిస్సా బార్డర్లో గంజాయి సాగు ఎప్పటి నుంచో ఉంది. అది వైసీపీ హయాంలో పెరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. సరే, గంజాయి సంగతి పక్కన పెడదాము. మీరేమో మద్యం షాపులు విపరీతంగా పెంచి బెల్ట్ షాపులు లిక్కర్ సిండికేటు మొత్తం పరిచేశారు కదా, మరి మద్యం వల్ల ఏమి జరగదా? నేరాలే జరగవా? గంజాయి నేరాలు జరుగుతాయి. అదే పనిచేస్తే ఇదే అలాగే పనిచేస్తాయి. ఏదైనా అంతే, కొంచెం డోస్ తక్కువ ఉండొచ్చు, మద్యం వల్ల కూడా నేరాలు జరుగుతాయి కదా. మరి మీరు మద్యాన్ని విపరీతంగా పెంచి ప్రోత్సహిస్తున్నప్పుడు మీరు నేరాలని ప్రోత్సహిస్తున్నట్లా మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్ట. అదేవిధంగా పేకాట క్లబ్బులు ఏడబడితే అది విపరీతంగా ఓపెన్ అవుతున్నాయి అంటారు. విపరీతంగా ఎమ్మెల్యేల మనుషులు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి అవి ఏ మేరకు నిజమో ఏ మేరకు అబద్ధమో మీరు క్రాస్ చెక్ చేసుకుని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం బెదిరిస్తున్నారు, తమ్ముళ్ళు నేను ఊరుకునేది లేదని. కానీ అటు జరిగేవన్నీ జరిగిపోతున్నాయి. మరి మరి మీరే సమాధానం చెప్పాలి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ బాధ్యతగా సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలు ఏముంది, ఏదో ఒకటి అంటారు. మీరు అనలేదా లాస్ట్ టైం వైసీపీ నాయకులందరినీ ఇష్టమైనట్లు తిట్టారు కదా, అవన్నీ ఏమన్నా నిరూపితమయ్యా ఈరోజు? మీరు ల్యాండ్ టైటిలింగ్ చేట్లు భూములన్నీ పోతాయన్నారు, ఏమీ కాలేదు కదా. ఇట్లా ఎన్ని చెప్పచ్చు, ఎన్నైనా చెప్పదా. మీరు మీ అదేంటి నాసిరకం మద్యం తాగి లక్షలాది మంది ఊపిరితిత్తులు కాలేయాలు చచ్చిపోయినారు అన్నారు. ఏమన్నా లక్షలాది మంది లెక్కలు? మరి మీరు తాగించేది నాసిరకం మద్యం కాదు, నాణ్యమైన మద్యం ఏమైనా తాగిస్తారా? చీప్ లిక్కర్ అంటేనే నాసిరకం మద్యము. దాంట్లో నాణ్యత ఎక్కడి నుంచి చేస్తారు మీరు? మీరు డిస్టిలరీస్ అన్నిటికీ వాల్యూమ్స్ పెంచమని ఆర్డర్లు వేశారు. డిస్టిలరీస్ వేగంగా పనిచేయడం మొదలు పెడితే ఏమవుతుంది, విపరీతంగా స్టాక్ ఉత్పత్తి అయ్యి దాని కనీసం దానికి ఏదో మినిమం టైం పీరియడ్ ఉంటుంది, ఇంతకాలం ఉండాలి అని. ఆ టైం పీరియడ్ కూడా లేకుండా జనం మీద దోషేస్తారు. అది ప్యూర్ స్పిరిట్ కింద జనం దాకి చచ్చిపోతారు. ఇదే కదా జరుగుతుంది. మరి ఎవరికి వాళ్ళు ఊరికే రాజకీయంగా విమర్శలు ఆరోపణలు చేసుకుంటే ప్రజలు ఎలా ఉండాలి, ప్రజల ఆరోగ్యము, ప్రజల శాంతి భద్రతలు ఇవి కదా ఆలోచించాల్సింది. అది కాకుండా ఆరోపణలు విమర్శల వల్ల ఏం ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. ప్రజల శాంతి భద్రతలే ముఖ్యమో అదే కోరుకుంటున్నారు. జరగాలని లేకపోతే పోన్ లోకేష్ గారే తీసుకొని చర్యలు తీసుకుంటే మాకు సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.